గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు. వారితో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే సార్. నమస్తే అరుణ్ గారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతుంది తెలంగాణలో. మనకు తెలుసు ఆయనకు సంబంధించిన విచారణ కూడా జరుగుతోంది. చాలా కీలకమైన విషయాలు విచారణలో బయటకు వస్తున్నాయి సార్. ఆయన హార్డ్ డిస్కులు ఏ విధంగా ధ్వంసం చేశాడు, ఎక్కడ పడేశాడు, ఎవరు ఇతనికి సహకరించారు, ఎవరి ఆదేశాలతో చేశాడు, పూర్తిగా సాక్ష్యాలు ఆధారాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం, హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అని ఒక సమాచారం అయితే వస్తుంది. సో ఓవరాల్ ఇప్పటివరకు జరుగుతున్న దాన్ని బట్టి ఎలా చెప్తారు సార్? సార్, ఒక ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషన్ పరంగా ఏర్పడ్డది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తి కె చంద్రశేఖరరావు ఒక టైం వరకు అందరికీ ఆరాధ్యుడు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమంలో, కానీ తర్వాత ఇంత నీచాన్ని కొడిగెడతాడని ఎవరు ఊహించలేదు. పర్సనల్ మొబైల్స్ని స్క్రీన్ చేయడం, స్కాన్ చేయడం, ఇంటర్సెప్ట్ చేయడం, ఇవన్నీ కూడా దానికి ఒక అధికారిని ఒక ఎస్ఐబిని వాడుకోవడం. ఎస్ఐబి ఈజ్ ఎంపవర్డ్, స్కాన్ చేసుకోవచ్చు. మనం గతంలో డీజీపీగా పనిచేసిన దినేష్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, 24 అవర్స్ వరకు మాత్రమే మాకు అధికారం ఉంటుంది. దాన్ని మించి మేము ట్యాప్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం, మ్యాండేటరీ. రోజుల కొద్ది మేము ట్యాప్ చేయాలంటే అంటే ఆ సౌకర్యాన్ని వాళ్ళ లిబిడో కొరకు, పర్సనల్, చాలా తీవ్రమైన పదం లిబిడో అంటే సెక్స్ తీవ్రతకు లిబిడో అనే పదాన్ని వాడతారు. అట్లాంటి ఇంకొక మీరు అబ్జర్వేషన్ లేదు, మహేష్ బాబు గారితో ఒక సినిమా కూడా తీసారు వీళ్ళు. ఫోన్ ట్యాపింగ్ అనేది నైతికం, ప్రజలను రక్షించడానికి అని చెప్పేసి ఒక విలన్ ఫోన్ కంటిన్యూస్గా వింటూ, ఆ రోజు రాత్రిలో పూట అమ్మాయిల ఫోన్లు విని ఎవరైనా రక్షణకు అవసరమైతే తాను వెళ్ళి కాపాడే ఒక సినిమా గుర్తుంటుంది, స్పైడర్, రైట్? స్పైడర్ సినిమాలో దాన్ని లీగలైజ్ చేసి దాన్ని చాలా మంచి పని అని చెప్పే ప్రయత్నం చేసింది. దాని వెనకాల కూడా వీళ్ళే ఉంటారు ఖచ్చితంగా. ఆ ప్రణీతరావు అనే వ్యక్తిని తీసుకొని వచ్చి 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేసినారు. హీరోయిన్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయడం చాలా చిన్న విషయం, ఎందుకంటే వాళ్ళకుండే లిబిడోలో ఇదొక భాగం కదా. మనం కూడా చూసినాం, ఒక యంగ్ హీరో పెళ్లి పెటాకులు అయిపోయింది, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఆమెను తీసుకొని వచ్చి పట్టు చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఒక హీరోయిన్ తీసుకొని వచ్చిన తర్వాత ఆమె వైవాహిక జీవితం కూడా నాశనం అయిపోయింది. అది ఎందుకైంది అనేది అందరికి తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. ఇటువంటి నీచ సంస్కృతికి వీళ్ళు దిగజారుతారని ఏ రోజు కూడా ఎవరు కూడా ఉద్యమకారులు ఎవరు కూడా ఊహించలేదు. ఒక ఉద్యమకారుడిగా మాకు ఆరాధ్యుడు, ఫ్యామిలీ మెంబర్గా భావించడం కేసీఆర్ను, నా ఫోన్ కూడా వింటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ తెలంగాణ 2014 to 2018. లాస్ట్ 3 నెలలు నాకు ఒక సబ్జెక్టు కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. అంటే వాళ్ళకి అవసరం లేదు, ఇంకా ప్రజలతోనే మనుషులతోనే అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరు ఏమేమి చూస్తున్నారు అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో విన్నారు. నేను స్ట్రైట్గా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి గోలీరావు అలియాస్ స్థానిక్ రావు అలియాస్ జోగినిపల్లి సంతోష్రావు వీడిని పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే, కేసీఆర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అన్లెస్ ఇప్పుడు ప్రణీతరావు వ్యవహారానికి సంబంధించి ఈ సంతోష్రావు పాత్ర ఏంటి? సంతోష్రావుతో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఏముంది? ఐన్యూస్ను కొన్నారు, ఐన్యూస్లో కొని ఐన్యూస్లో ఒక సర్వర్ పెట్టి పర్వతాపూర్లో వరంగల్ కొరకు ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వ్యక్తి కొరకు అక్కడ ఒక సర్వర్ ఏర్పాటు చేసి జిల్లా జిల్లాల్లో వార్ రూమ్లు ఏర్పాటు చేసి తనకు అనుకూలంగా ఉన్న నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాడేం మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటే ఓకే, వాళ్ళు ఏదో చేస్తున్నారు. కుంపలో ఉన్న ఫోన్లు కూడా ట్యాప్ చేశారు సార్, చెత్తగాళ్ళు. ఫెన్లాల ఫోన్లను కూడా, జోగినిపల్లి సంతోష్రావు అనే బ్రూటు వాడు పిల్లం ఫోన్ కూడా ట్యాప్ చేయించిండు. ఆమె ఎవరితో మాట్లాడుతుంది అనేది కాదు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది. ఒకటి పిల్లం ఫోన్ ఒకడు, ఒకటి పిల్లని ఒక ఫోన్ ఒకటి ట్యాప్ చేయించి ఇంత నీచ సంస్కృతి. ఇప్పుడు కేప్రోఫేగస్ ఎనిమల్స్ అంటారు వీళ్ళను, అంటే సొంతంగా వ్యర్థాలను, వేరే జీవులు వేసే వ్యర్థాలను, ఫీకల్ మ్యాటర్ను తిని బతికేదాన్ని కేప్రోఫేగస్ అంటారు. కేప్రోఫేగస్ ఎనిమల్ మెంటాలిటీ వీళ్ళది, ఈ చెత్తగాళ్ళది. అందరూ చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. వీడు రాచరికం అనుకున్నాడు, వీడు నా సొంత రాజ్యం అనుకున్నాడు తెలంగాణ అని అనుకొని అందరి ఫోన్లు ట్యాప్ చేయించిండు. చుట్టూన్న కోడల్ ఫోన్, కొడుకు ఫోను, కొడుకు ఫోను తండ్రి, తండ్రి ఫోను కొడుకు, కోడలి ఫోను మామ, కొడుకు కోడలు ఏదైనా సంభాషణ చేసుకుంటుంటే, రహస్య సంభాషణ చేసుకుంటే వింటే వాడిని తండ్రి అని కూడా అన్నారు, కాండించి నోట్లో ఉమ్మిస్తారు. తెలంగాణలో కావచ్చు, ఎవరైనా సభ్య సమాజంలో, సభ్య సమాజం అంటేనే అది, సభ్యత ఉంది అంటే కొడుకు కోడలు మాట్లాడుకుంటుంటే అది వాళ్ళ రహస్య సంభాషణ, దాన్ని వినకూడదు, ఇంగితం అంటారు దాన్ని. ఎస్,
బిడ్డ అల్లుడు మాట్లాడుకుంటుంటే కూడా దూరంగా వెళ్ళిపోయే సంస్కృతి, దాన్నే సభ్యత అంటారు. ఆ సభ్యతను మరిచి ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ కావడం, వీళ్ళ అకౌంట్ల నెంబర్లనే తీసుకున్నారు, పిన్ నెంబరు, పాన్ నెంబర్ కూడా తెలుసు వీళ్ళకు, పాన్ కార్డ్ నెంబర్ తెలుసు, అన్ని ట్యాగ్ అయి ఉంటాయి మన ఫోన్లో. ఒక బగ్ పంపిస్తారు వీడియో కాల్ ద్వారా, నల్లమతి శ్రీధర్ గారు చెప్పడం జరిగింది, మనం చూసినాం ఎక్స్పర్ట్, ఒక బగ్ పంపించేసేస్తారు, ఆ బగ్ అది అందులో ఇన్స్టాల్ అయిపోయి మీకు పంపప్పుడు ఆ బగ్ వచ్చినట్టు కూడా మనకు తెలియదు. తెలియదండి, జస్ట్ ఒక మిస్డ్ కాల్ రూపంలో వచ్చి అది ఇన్స్టాల్ అయిపోతుంది. కంటిన్యూస్గా అంటే ఫారిన్ నుంచి తీసుకొచ్చారు ఎక్విప్మెంట్, సింగపూర్ నుంచి వచ్చారా, ఇజ్రాయెల్ నుంచి. అది ఏ సాఫ్ట్వేర్ వాడారు, అసలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా వస్తాయి, రేపో ఎల్లుండో వస్తాయి. వచ్చినప్పుడు అందరు అనుకుంటున్నారు చాలా చిన్న సమస్యగా భావిస్తున్నారు, ఇది చాలా పెద్ద సమస్య. సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్, సైబర్ నేరస్తులకు కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అమ్మినరని నాకున్న ఇన్ఫర్మేషన్. కోటాను కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్ ద్వారా తెలంగాణలో నుంచి కాదు దేశంలో ఉన్న ఫోన్లన్నీ వీడు వాడినప్పుడు దేశంలో ఉన్న నాయకుల ఫోన్లు విన్నారు. మీకు ఒక విషయం తెలుసో లేదో, తెలంగాణలో ఉన్న సర్వకాశీ ల్యాండ్స్తో పాటు మహారాష్ట్ర 6 జిల్లాలు, కర్ణాటకలో 4 జిల్లాలు తెలంగాణ డక్కన్ నుంచి విడిపోయి తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేటప్పుడు దేశంలో 4 జిల్లాలను కర్ణాటకలో కలిపారు, 6 జిల్లాలను మహారాష్ట్రలో కలిపితే అక్కడ కూడా సర్వకాశీ ల్యాండ్స్ ఉన్నాయి నిజాంకు సంబంధించిన. ఆ ల్యాండ్స్ని చెరబట్టడానికి అక్కడ ఉన్న కర్ణాటక గవర్నమెంట్తో, ఇక్కడ ఉన్న మహారాష్ట్ర గవర్నమెంట్తో అంటకాగి మంత్రులకు ఆశ చూపి ఆ ల్యాండ్స్ కూడా వీళ్ళు కొట్టేయడం జరిగింది. మహారాష్ట్రలో పీక్లో ట్రాన్స్ఫర్ జరిగే సమయంలో గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఉద్ధవ్ థాకరే దింపేసి షిండే రావడం జరిగింది. అందుకే షిండే సహకరించినందుకు షిండేని ఎన్ని రకాలుగా అవమానించిండో మనం విన్నాం. ప్రతి ఒక్కరిని నువ్వు ఏక్నాథ్ షిండేగా మారుతావు, నువ్వు ఏక్నాథ్ షిండేవురా అని అసహ్యంగా మాట్లాడిండు కదా, దాని అర్థం అదే. అక్కడ తన పప్పులు ఉడకలేదు, ఇంకా షిండే వచ్చిన తర్వాత తన దుకాణం బంద్ అయిపోయింది. ఆబ్వియస్గా ఆమె అరెస్ట్ అయిన తర్వాత 2 శాఖలు కూడా రద్దు అయిపోయినాయి. మరి ఒరిస్సాకి ఎందుకో టీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేయలేదు, తమిళనాడులో ఎందుకు ఏర్పాటు చేయలేదు, కేరళలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? కేవలం ఈ సర్వకాశీ ల్యాండ్స్ ఉన్న చోట వాటిని మంత్రులతో అధికారులతో కలిసి కొట్టేయడానికి చేసిన ప్రయత్నం ఇదంతే. ఎంతసేపు తను, తన సంపాదన, తన ఆదాయం, తన భూములు, తన ఫామ్ హౌస్ ఇదే తప్ప ఈ వ్యక్తి తెలంగాణ కొరకు చేసింది లేదు. 10 సంవత్సరాల్లో మొత్తం దండుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం. సరే, ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ విచారణ ఎదుర్కోబోయేది ఎవరు? ఇప్పుడు ఎవరు ఆదేశాలతోనే చేసి ఉంటారు ప్రణీత్రావు, ఆయన సొంతంగా, ఆయన ఒక్కడే ఆయన ప్రయోజనం కోసం చేయలేదు. పైన ఉన్నవాళ్ళు అగ్రనాయకులు ఎవరో ఆదేశాలు ఇచ్చారు, ఆ పేర్లు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ విచారణ? ఆయన ప్రయోజనాలు లేవనేది నేను ఒప్పుకోను. ఆడి ప్రయోజనాలు ఉన్నాయి, వాడు కోటాను కోట్ల రూపాయలు మూటగట్టిండు. హైకోర్టులో ఇంకో సంతోషరావు వాడు ఉన్నాడు, శ్రీపతి సంతోషరావు. వీడు ఏజీపీ, జీపీ, స్పెషల్ జీపీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో అంచెలంచెలుగా ఎదిగి CS-14 అని నిజాంకు సంబంధించిన సూట్లు ఉన్నాయి, ఒరిజినల్ సూట్లు. దాంట్లో కూడా వీడు ఫీజు తీసుకున్నాడు, దాంట్లో గవర్నమెంట్కి సంబంధమే లేదు. వీళ్ళంతా కూడా 100,000 రూపాయలు, ప్రణీత్రావుకు సంబంధించిన కోటాను కోట్ల రూపాయలు ఈ సంతోషరావు అనే పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు వీడి నెల కిరాయి, ఈరోజు కిరాయి కట్టలేని స్థితి నుంచి 2014 జూలై 23 మా అపాయింట్మెంట్లు, ఆ రోజు ఇంటి కిరాయి కట్టలేని స్థాయి సంతోషరావుది, శ్రీపతి సంతోషరావు అనేటోడిది. ఈరోజు 50 లక్షల రూపాయల రెంటల్ ఇన్కమ్ ఉంది వాడికి. ఎక్కడికి వెళ్ళిందంటే ఈ ప్రణీత్రావు వాడు కలిసి హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసారు. ఓహో, ఖచ్చితంగా హైకోర్టులో ఉన్న న్యాయాధికారులవి, న్యాయమూర్తులవి, అడ్వకేట్లవి వీడు ఫోన్ ట్యాప్ చేయించి తద్వారా లాభపడ్డారు. అల్టిమేట్ బెనిఫిషరీస్ కేసీఆర్ ఓన్లీ. అందుకే నేను 10వ తారీఖు నాడు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి నేను డిమాండ్ చేసింది. నేను ఓన్లీ రాతపూర్వకమైన ఫిర్యాదే కాదు నేను చేసింది, నేను డిమాండ్ కూడా చేసిన. ఫస్ట్ 4th with arrest కేసీఆర్. కేసీఆర్ నా అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు? పార్టీ లాభపడ్డది ఎవరు? కేసీఆరే కదా. కేసీఆర్ కింద సంతోషరావు గారు, జోగినిపల్లి సంతోషరావు గారు, హైకోర్టుల శ్రీపతి సంతోషరావు గారు, అంతా రావులే, రావు రావు రావు, మొత్తం రావుల. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇదంతా ఐటీ పరిధిలోకి వస్తుంది సార్? ఐటీ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మరి కేటీఆర్కి సంబంధం ఉంటుంది కదా. అదే కదా, అందుకే వెళ్ళింది జర్మనీలకు, వెళ్ళింది ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చింది. వాడు కూడా ఉన్నాడు దొంగ, ఆ పేడిమూతి తారక రామారావును కూడా లోపల వేయాల్సిందే. AC-4 సరిస్తే మాత్రమే బయటకు వస్తాయి తప్ప నేను అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నా పర్సనల్ మొబైల్ని కూడా ట్యాప్ చేసినప్పుడు నాకెందుకు గౌరవం ఉంటుందండి? సరే, ఇప్పుడు అడవుల్లో పడేసాడు హార్డ్ డిస్కులు, అవి కొంచెం రిట్రీవ్ చేయడం కష్టం అంటున్నారు, పూర్తి సమాచారం రాకపోతే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు లాభపడ్డళ్ళు ఎవరెవరికి ఫోన్లు ఇచ్చిండ్రు, నమస్తే తెలంగాణ ఓనరు 100 ఫోన్ నెంబర్లు ఇచ్చిందంటున్నారు,
నమస్తే తెలంగాణ ఓనర్ ఫోన్ లాక్కుండా రిట్రీవ్ చేస్తే అయిపోతుంది. ప్రణీత్రావు నుంచి వచ్చిన మొబైల్స్ మెసేజ్లు ఏవో తెలిసిపోతుంది. ఇంకా ఈ అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ అయిపోయి నైజీరియాకు కూడా అమ్ముకున్నారు వీళ్ళు. సైబర్ ఫ్రాడ్కి, సైబర్ ఫ్రాడ్ చేసుకునే వాళ్ళకు కోటాను కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వస్తాయి సార్? నెల జీతం 100,000 రూపాయలకు మించదు నాకు తెలిసి. ఒక డిఎస్పీది అటు ఇటు 100,000 రూపాయలు ఉంటుంది. 100,000 రూపాయల్లో మెయింటెనెన్స్ తీసేస్తే ఏం మిగలదు ఎవరికి కూడా. ఈ ఉన్న రోజుల్లో ఐటీ నిపుణులకు కూడా వాళ్ళు అన్ని ఈఎంఐలు పెట్టుకుని ఈఎంఐ జీవితాలే అందరివి. అటువంటప్పుడు వీళ్ళకు మాత్రమే కోట్ల రూపాయల జీతాలు, కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లకెళ్ళి పోగేసుకుంటారు? నెల కిరాయి కట్టలేని స్థాయి నుంచి 50,00,000 రూపాయల కిరాయిలు సంపాదించుకునే కమర్షియల్ బిల్డింగ్లను సొంతం చేసుకుంటే ఎట్లకెళ్ళి వస్తాయి డబ్బులు? ఎక్కడికెళ్ళి వస్తాయి? ఆకాశంలో రాలి పడతాయా? అకౌంటబుల్ ఉండాలి కింద. ఇంకా సంతోష్రావు అనే వ్యక్తి 2015లో ఒక ఇల్లు కొనడం జరిగింది పాస్పోర్ట్ ఆఫీస్ పక్కలో టోలీ చౌకీలో. అందరిని పిలిచి భోజనాలు పెట్టడం జరిగింది. భోజనాలు పెడుతూ నేను ఫలానా బ్యాంకులో లోన్ తీసుకున్నాను, 70,00,000 రూపాయలు లోన్ తీసుకున్నా అని చెప్పిండు. కట్ చేస్తే నెల రోజులకే లోన్ పేమెంట్ చేసేసిండు. అంటే జనాలకు అందరినీ ఒక డార్క్లో పెట్టి నేను లోన్తో ఇల్లు కట్టుకున్నా అని చెప్పడం. నెల రోజుల్లోనే క్లోజ్ చేస్తే 70,00,000 రూపాయలు ఎక్కడికెళ్ళి వస్తాయి? ఒక గవర్నమెంట్ పేడర్ 100,000 రూపాయలు ఆ రోజు ఏజీపీనే అసిస్టెంట్ గవర్నమెంట్ పేడర్ 22,000 రూపాయలు జీతం. ఓన్లీ 22,000. తర్వాత పెంచిన జీతం 45,000 అయింది, అది వేరే విషయం. తర్వాత గవర్నమెంట్ పేడర్ అయ్యిండు 100,000 రూపాయలు. 100,000 రూపాయలు అయినా సరే పోగేస్తే 1,00,000 కూడా దాటదు కదా సార్. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలల్లో 1,00,000 దాటినప్పుడు నీకు కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడివి? ఐఎమ్ ఆస్కింగ్, రిక్వెస్టింగ్ ది విజిలెన్స్ హైకోర్ట్ టు ఇనిషియేట్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ దిస్ తుప్పిడ్ గాయ్ సంతోష్రావు, శ్రీపతి సంతోష్రావు, సో కాల్డ్ గవర్నమెంట్ లీడర్, స్పెషల్ గవర్నమెంట్ లీడర్, ఎర్స్ట్వైల్ ఏజీపీ, అసోసియేట్ ఆఫ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఈ తతంగం అంతా బయటకు రావాలి. జీవోలతోన CS-14లో వీళ్ళకి డబ్బులు ఎట్లకి వెళ్ళిస్తారు? గవర్నమెంట్ మనదని చెప్పేసి బిల్లులు పెట్టుకుంటారు. అది ఒక ప్రైవేట్ సూట్లు అవి. హైకోర్టులో సూట్లే ఉండవు. కాకపోతే నిజాం ప్రభుత్వం మీద నిజాం వారసులకు సంబంధించిన సూట్లను హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. గతంలో ఉన్న చీఫ్ జస్టిస్ గారు కూడా అడగడం జరిగింది సూట్లు హైకోర్టులో ఉండడం ఏందని. దానికి మరి వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి ఏమవసరం? దాంట్లో ప్రాపర్టీ గవర్నమెంట్ ఎందుకు చెల్లించాలి వీళ్ళకు? ఈ జీవోలన్నీ మాతో ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. మేము పర్టికులర్ టైంలో మేము తీసి బయట పెడతాం. ధైర్యంగా ఓపెన్గా మేము మాట్లాడుతున్నాం అంటే మాతో అన్ని ఆధారాలు ఉన్నట్టే కదా. ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఫస్ట్ జోగినిపల్లి సంతోష్రావు అనే విధవను అరెస్ట్ చేసి లోపల వాడేయాలి. మీ పర్సనల్, అందరికీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నా, కెమెరా ముఖంగా చెప్తున్నా నేను, మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినరు, మీ భార్యతో మీరు మాట్లాడేది విన్నరు అంటే మీకు అసహ్యం, జుగుప్స, మీకు అగ్రీవెన్స్ ఉంటే రండి, ముందుకు రండి, కంప్లైంట్లు ఇవ్వండి. కేసీఆర్ అయితే ఎవడైతే వాడు తాత జాగీరా వాడే వాడి జాయజాదులు మీకేమైనా ఇచ్చినరా? మీ ఎవరైనా ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బయటకు ఎందుకు వెళ్తున్నారండి? ఎమ్మెల్యేలకు కూడా చెప్పుకోలేక బాధపడ్డారు ఇన్ని రోజులు. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి, వాళ్ళ జ్ఞానచక్షులు తెరుచుకున్నాయి. ఈ కేసీఆర్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా. నీకు నిజంగా గట్స్ ఉంటే, నిజంగా నువ్వు మనిషివే అయితే నీవు ప్రమాణం చేయి. నీ బిడ్డ మీద, నీ కొడుకు మీద ప్రమాణం చేయి. నేను నా ఎమ్మెల్యేల ఫోన్లో నేను ట్యాప్ చేయలేదు అని వెళ్ళిపోతున్నారని విమర్శిస్తున్నారు కదా పార్టీ నాయకులు. ఏ నాయకులు అయితే విమర్శిస్తున్నారో ఫస్ట్ మీరు మీ ఫోన్లో ట్యాప్ అయితలే అని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి. మీ ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేస్తలేడు అని చెప్పి ఫస్ట్ చెప్పండి. తర్వాత కేసీఆర్ని అయితే నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు కాకపోతే 2 రోజులకో, 4 రోజులకో, 6 నెలలకో, అయ్యా నువ్వు వచ్చి నువ్వు ప్రమాణం చేయి నీ బిడ్డ కొడుకు మీద, నేను ఎవరి ఫోన్లో ట్యాప్ చేయించలేదని కనీసం ఆ విధంగా గౌరవం కాపాడుకుంటామని నేను అనుకుంటున్నాను. యా చూద్దాం సార్, విచారణ జరుగుతుంది. ప్రణీత్రావుకు సంబంధించి పూర్తిగా ఆయన చేసిన తతంగం, ఎవరు ఆదేశాలతో చేశారు, ఏంటి మొత్తం బయటకు తీస్తున్నారు, ఇంకా భయంకరమైన వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అతి త్వరలోనే కేసీఆర్కి, కేటీఆర్ మెడకు, అలాగే మీరు అంటున్నట్టు జోగినిపల్లి సంతోషరావు కృష్ణ జన్మస్థానం, వీళ్ళని కృష్ణ జన్మస్థానంలో పెట్టి చూడాల్సిందే. ఆ పెద్ద మాట అసలు అదే, దానికి వాడకూడదు శ్రీకృష్ణ జన్మస్థానం అని. కాకపోతే ఆయన పుట్టిందే శ్రీకృష్ణ జన్మస్థానం, దాని కొరకే జైల్లోనే పుట్టిండు కాబట్టి, ఆ తల్లి జైల్లో ఉన్నప్పుడే పుట్టిండు కాబట్టి శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు. అది దాన్ని వీళ్ళ కొరకు పాప పంకిలం చేయాలి. ఈ నా కొడుకులు బిహైండ్ ద బార్స్కి వెళ్ళాల్సిందే. 7, 1 నుంచి 7 లెక్క పెట్టుకుంటూ జీవితం అంతా, మిగిలిన జీవితం అంతా అక్కడనే మగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాం సార్ ఎలాంటి వాస్తవాలు వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు.